అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మనము వార ఫలితాలలో సింహరాశి వారి ఫలితాలను తెలుసుకుందాము రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరుతాయి కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు వారం చివరిలో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఆరోగ్యపరంగా సమస్యలు బాధించినా మీరు వాటిని అధిగమించగలుగుతారు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి ఇలా చేయటం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా కానీ మేధోశక్తికి సంబంధించిన ఇబ్బందులున్నా కానీ మీకు దూరం అవుతాయి విద్యార్థులకైతే చదువుకు సంబంధించిన ఇబ్బందులు కూడా అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు ప్రతినిత్యం దక్షిణామూర్తి పారాయణం అన్నది చాలా విశేషమైనది ఇదే ప్రతి ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణం చేయండి ఇలా చేసేటప్పుడు ఒక చిన్నని గ్లాస్లో తాగే నీటిని తీసుకొని దాని మీద చేతి పెట్టి లలితా సహస్రామ పారాయణం అన్నది పూర్తి చేశాక గ్లాసెట్ నీటిని మీరే తాగండి ఇలా చేయడం వల్ల ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా అధిగమించగలుగుతారు ఈ రాశివారికి అదృష్ట సంఖ్య మూడు ఒకటి ఐదు తొమ్మిది మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మీరు శుభప్రదంగా తిరిగి వస్తారు వీరికి కలిసొచ్చే రత్నం కెంపు లేదా పచ్చ దీనిని మీరు ఉంగర రూపంలో కానీ లేదా లాకెట్ రూపంలో కానీ ధరించండి ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలకి నివారణ కలుగుతుంది ప్రతినిత్యం దుర్గాదేవిని ఆరాధించండి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి